హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవానీస్ క్యూజిన్. రోటి పచ్చడి అంటే ఎవరికైనా నోరు ఊరిపోవాల్సిందే. ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళకి మిక్సీలో చేసే పచ్చడి టేస్ట్ అస్సలు నచ్చదు. ఆ టేస్ట్ని రీచ్ అయ్యేలా మిక్సీలో ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు ఆంధ్ర ఫేమస్ స్పైసీ టొమాటో రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే ఉంటాయి, చేసే మెథడ్ కూడా ఒకటే, కానీ రోట్లో చేసే పచ్చడికి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ముందుగా టొమాటోస్ని తొడిమ తీసి ఈ సైజులో కట్ చేసుకోండి. ఒక టొమాటోని 8 పీసెస్గా కట్ చేసుకున్నాను. బాగా పండి ఎర్రగా ఉన్న టొమాటోస్ని చూస్ చేసుకోండి, పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి సగానికి విరిచిపెట్టుకోండి, కారం ఉన్న మిరపకాయలే తీసుకోండి, అవే టేస్ట్గా ఉంటాయి. కొత్తిమీర కూడా సగానికి విరిచిపెట్టుకోండి, కాడతో సహా వేసుకోండి. యాక్చువల్గా చెప్పాలంటే కాడలోనే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేయించుకోండి. పచ్చిమిర్చి కట్ చేయకుండా వేస్తే పగులుతుంది, జాగ్రత్తగా వేయించుకోండి. ఇలా కొంచెం తెల్లగా వేగితే సరిపోతుంది, బౌల్లోకి తీసేయండి. ఇంకా ఎక్కువ వేగితే మిరపకాయ చట్నీలో గట్టిగా తగులుతుంది. అదే ప్యాన్లో కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి వేయించుకోండి. నాలుగైదు నిమిషాలు వేగేసరికే టొమాటోస్లో నుంచి నీరు వస్తుంది. ఈ నీరంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇలా గరిటతో ఒత్తుకుంటే టొమాటోలో నుంచి నీరు బయటకు వచ్చి తొందరగా వేగుతాయి. నీరంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ పక్కకి వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో జీలకర్ర కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నంబర్ 1 స్విచ్లో గ్రైండ్ చేయండి. ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే టెక్నిక్ అంతా ఈ గ్రైండింగ్లోనే ఉంది. ఇదంతా ఒకసారి స్పూన్తో కలుపుకొని అందులో వెల్లుల్లి చింతపండు వేసి అలానే గ్రైండ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి కలిపి అందులో పచ్చిమిర్చి సాల్ట్ వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
రోటి పచ్చడి అంటే మెత్తగా గ్రైండ్ చేయకూడదు. మనం తింటున్నప్పుడు ఆ పచ్చిమిర్చి టొమాటో అలా తగులుతూ ఉండాలి, అప్పుడే టేస్ట్ అదిరిపోతుంది. ఇవన్నీ ఒకసారి కలుపుకొని అందులో కొత్తిమీర వేయించిన టొమాటోలు వేసి పల్స్ బటన్ని 4-5 సార్లు ప్రెస్ చేయండి. యూజువల్గా ఈ పల్స్ బటన్ అనేది గ్రైండ్ చేసేటప్పుడు పిండిని కదిలించడానికి వాడతారు. ఒకవేళ మీ మిక్సర్లో ఈ బటన్ ఆప్షన్ లేకపోతే 1 బటన్ని ప్రెస్ చేసి వెంటనే ఆఫ్ చేసేయండి. ఇలా 2 సార్లు చేస్తే సరిపోతుంది. అంతే అండి, సూపర్ స్పైసీ టొమాటో రోటి పచ్చడి మిక్సీలో రెడీ అయిపోయింది. ఈ చట్నీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎదురుగా బిర్యానీ ఉన్న చట్నీనే చూస్ చేసుకుంటారు. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.